హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో బాగా లావుగా ఉండే వాళ్ళకి పెట్టికోట్ ఎలా కట్ చేయాలి అని చెప్పి కామెంట్ అడగడం జరిగింది. వేస్ట్ వచ్చేసి 58 ఇంచులు 58, సి లెంగ్త్ వచ్చేసి 38 ఇంచులు 38. ఇటువంటి వాళ్ళకి పెట్టికోట్ ఎలా కట్ చేయాలి అని అడగడం జరిగింది. సో దాని గురించి వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. యాక్చువల్గా పెట్టికోట్ కటింగ్ అనేది ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో చెప్పాను. ఆ వీడియో తాలూకా లింక్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, పైన ఐఎన్ఏ సింబల్ దగ్గర కూడా విడిచిపెడతాను, మీరు అక్కడి నుంచి చూడవచ్చు. ఫార్ములా అయితే ఒకటే. కాకపోతే బట్ట తీసుకునే విధానంలోనే మనం మామూలుగా రెగ్యులర్ దానికి ఏంటంటే 2 మీటర్ల బట్ట సరిపోతుంది. ఈ సైజుకి వచ్చేసరికి 3 మీటర్ల బట్ట ఉండాలి. 58 ఇంచులు వేస్ట్ నడుము సైజు, 58 ఇంచులు వచ్చేటప్పుడు 3 మీటర్ల బట్ట తీసుకోండి. అలాగే పన్నా కూడా చిన్న పన్నా కాకుండా పెద్ద పన్నా, సారీ పన్నా తీసుకోండి. సారీ పన్నా తీసుకుంటే మీకు వెడల్పు ఎక్కువ వస్తుంది, అప్పుడు మీకు ఆటోమేటిక్గా 4 ముక్కలు పన్నాలో తెగిపోతాయి. మిగిలిన మీటర్లు వచ్చి మిగిలిన 2 ముక్కలు లేదా 1 ముక్క, 5 ముక్కలైనా 6 ముక్కలు లంగా అయినా సరే మీరు తీసుకోవచ్చు. అందుకు బట్ట పెరుగుతుంది తప్ప ఫార్ములా అనేది అంతా ఒక్కలాగే ఉంటుంది. ఆ ఫార్ములా ఎలాగనేది, సీట్కి ఎంత ఎన్ని భాగాలు అయితే మనం చెయ్యాలో అన్ని ముక్కలు వస్తాయి. 6 భాగాలు చేసుకుంటే 6 ముక్కలు లంగా వస్తుంది, 5 భాగాలు చేసుకుంటే 5 ముక్కలు లంగా వస్తుంది, 4 భాగాలు చేసుకుంటే 4 ముక్కలు లంగా వస్తుంది. ఈ భాగాలు చేయడం, దీన్ని వివరించడం అంతా కూడా నేను ఆల్రెడీ క్రితం వీడియోస్లో చెప్పాను. ఆ వీడియో తాలూకా లింకులు కింద ఉన్నాయి, డిస్క్రిప్షన్లో కింద లింకులు ఉన్నాయి, మీరు ఒకసారి అక్కడి నుంచి చూసి దాని ప్రకారం ఫాలో అయిపోండి. చాలా సింపుల్ మెథడ్. బట్ట మొట్టగా 3 మీటర్లు బట్ట మీకు పడుతుంది, 3 మీటర్లు బట్ట తీసుకోండి, కట్ చేసుకోండి. ఒకవేళ నిలువులో కానీ మీటర్లో రాకపోతే అడ్డంలో తీసుకోవచ్చు. ఖచ్చితంగా 38 ఇంచులు అంటున్నారు కాబట్టి 39 ఇంచులు మీటర్ వస్తుంది. ఖచ్చితంగా మనకి అక్కడ లెంగ్త్ అనేది కూడా మీకు తెగిపోతుంది, 3 మీటర్లు తీసుకుంటే సరిపోతుంది. సో ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా ఉపయోగపడితే కనుక ఒక లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. ఇంకా దీని గురించి ఏమైనా డిస్కస్ చేయాలనుకుంటే కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాలను తెలియపరచండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఇష్టపడతాను.